Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ భారీ స్కెచ్ స్థానిక ఎన్నికలతో తిరుపతి ఉప ఎన్నికకు లింక్. ఏపీలో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో సీఎం జగన్ భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కరోనా సెకండ్ వేవ్, బ్రిటన్ వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో సవాలక్ష కారణాలు వెతికిన హైకోర్టు ఆదేశాల ప్రకారం అవేవీ ఫలించలేదు. అయితే మార్చిలో నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో స్థానిక పోరు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. అయితే నిమ్మగడ్డ స్థానంలో ప్రభుత్వానికి విశ్వసనీయమైన అధికారిని ఎన్నికల కమిషనర్గా నియమించబోతున్నారు. ఏపీలో కరోనా కారణంగా గత ఏడాది వాయిదా పడిన స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు జరిగితే తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగదనే నిర్ణయానికి వచ్చేసిన ప్రభుత్వం ఎలాగైనా వీటిని అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేసింది. దీంతో గత ఏడాది ఎన్నికలు లేకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో పంచాయతీ పోరు నిర్వహణకు నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. అయినా కుదరలేదు. దీంతో పంచాయతీ పోరు ఖాయమైపోయింది. గత ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక పోరును సరిగ్గా ఏడాది పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి స్థానిక ఎన్నికలు వాయిదా పడి ఏడాది పూర్తవుతుంది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది మార్చితో పూర్తవుతుంది. దీంతో ఆయన ఇలా వెళ్ళిపోగానే అలా కృత కమిషనర్ను నియమించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తి కాగానే స్థానిక పోరుకు వెళ్లాలని భావిస్తున్నట్లు శ్రీకాకుళంలో సాయిరెడ్డి వెల్లడించారు. దీంతో సీఎం జగన్ దీనికి పక్కా స్కెచ్ రెడీ చేసి పెట్టినట్లే కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. సిట్టింగ్ స్థానం కావడంతో పాటు రాష్ట్రంలో తాజా పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నికలో గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందని చాటుకుని స్థానిక పోరుకు వెళ్లేందుకు వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది. కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రాగానే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ ఏడాది మార్చి నెలతో పూర్తవుతుంది. ఆయన పదవీ విరమణ చేయగానే ప్రభుత్వానికి తమకు నచ్చిన వారిని ఈసీగా నియమించుకునే అధికారం ఉంది. దీంతో నిమ్మగడ్డ స్థానంలో మరో విశ్వసనీయమైన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నేను ఎన్నికల కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ పదవీకాలం ముగియకపోవడం, ఆమె పదవీకాలం ముగియడంతో తాత్కాలిక ఏర్పాటుగా ఆమెకు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. నిమ్మగడ్డ రిటైర్ కాగానే ఈసీ బాధ్యతలు ఆమెకు అప్పగించనున్నారు.